లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ రవ్వ లడ్డు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము 1 కప్పు, పంచదార 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, పాలు 1/2 కప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి వేగిన తర్వాత అందులో క్యారెట్ తురుమును వేసుకోవాలి. క్యారెట్ తురుమును స్పూన్తో కలుపుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు అలా ఉంచుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఇలా 1-5 నిమిషాల పాటు క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. రవ్వను కూడా బాగా దోరగా వేయించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా బాగా వేగే వరకు కలుపుకుంటూ ఆ తర్వాత పంచదార వేసుకోవాలి. వెంటనే పాలు కూడా పోసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో పంచదార బాగా కరిగిపోయే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని 1-5 నిమిషాల పాటు ఆగిన తర్వాత గుండ్రంగా లడ్డూలా చేసుకొని 1 ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంత పిండిని మొత్తం ఇలాగే చేసుకొని లడ్డూలు మొత్తం చేసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ రవ్వ లడ్డూ రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.